తెలుసుకోండి. ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో తెలుసుకోండి, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో తెలుసుకోండి. కమౌట్ ఓపెన్లీ, సోషల్ మీడియాలో స్పందించండి, మీడియా ద్వారా తెలియజేయండి. మీ ఏరియాలో జరిగిన అన్యాయాన్ని మీడియాలో మీరు తెలియజేయండి. అంతే తప్ప ఇంకొకడు ఒంగోలులో ఇంకో వాలంటీర్ గడు వాళ్ళ అన్నయ్య అంట బెంగళూరులో ఉంటాడంట. ఇది వాలంటీర్ 5,000 జీతం, ఇదేమో బెంగళూరులో ఉంటాడంట. ఆడ తరపున తమ్ముడు అన్నయ్య 7 మంత్రులు వాడు తయారు చేస్తాడంట. ఆ 7 మంత్రులు వేసుకుని, ఎందుకంటే వాలంటీర్ కూడా కొట్టాలిగా ముద్ర, ఇటు కొడతారంట. మరి ఇలాగ గుర్తులు తయారు చేస్తున్నారా నేను ఎప్పటి నుంచో చెప్పాను. వాలంటీర్ రాస్తాడు ఫలానా ఇంట్లో ఎల్లమ్మ గారు, ఫలానా ఇంట్లో సుబ్బారెడ్డి గారు, ఫలానా ఇంట్లో సున్నాయన రెడ్డి గారు, ఫలానా ఇంట్లో రామరాజు గారు, వాళ్ళు ఉన్నారని రాస్తాడు. ఒక్కొక్కరు ఒక 7 మంత్రులు ఫస్ట్ తయారు చేసింది రాస్తాడు. ఎవడ వెరిఫై చేసేది? బిఎండిఓకి ఏదో కొంత షేర్ కొడతాడేమో. అసలు డబ్బులు పంపేటప్పుడే అసలు ప్రభుత్వం వల్లే ఈ 40,000,000 ఒక 5,000,000 దొంగ పింఛన్ ఎట్టేసి అల్లే కొట్టేస్తున్నారేమో. అకౌంట్ లేకపోతే ఇవ్వకపోతే రేపైనా అకౌంట్ దొంగ అకౌంట్ కాదో తెలుపు. డ్రా చేసేసి నాకు అసలు సారీ డ్రా చేసేసి మీరు ఈ క్యాష్ ఇస్తున్నారంటే గ్యారంటీగా కొట్టేస్తారు, కొడతారమ్మా. అసలు వ్యవస్థలో ఇన్ని లోపాలున్న వ్యవస్థ ఎందుకుంటానంటున్నా. వ్యవస్థలో లోపాలు లేకుండా పటిష్టంగా పెడితేనే ఎక్కడికక్కడ కొట్టేస్తారు. అసలు లోపాలతోనే వ్యవస్థ పెడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి కాలివాడికి అక్కడ సురక్ష నా తొక్కలో రక్షణ పెట్టాడు మొన్న జగన్మోహన్ రెడ్డి. ఏంటది అసలు అర్థమవుతుందా? పైన ఏమని చెప్తారు? కోటి సమస్యలు పరిష్కరించారట. అంటే కోటి సమస్యలు అప్పటిదాకా ఉన్నాయని ఒప్పుకున్నట్టేనా? అంటే ఎంత చెత్త ప్రభుత్వం, కోటి సమస్యలున్న ప్రభుత్వం అదో ప్రభుత్వం మళ్ళీ పరిష్కరించారంటారు. ఏముంటాయి పరిష్కరించడానికి? సురక్ష సూపరెట్టు, జగనన్న నువ్వే దిక్కు సూపరెట్టు, ఆపద్ బాంధవ అనాథ రక్షక ఓ జగన అది సూపరెట్టు, చెప్పుకుందాం రండి జగనానికి సూపరెట్టు, అన్ని ఒకటే మళ్ళీ అన్ని సమస్యలు చెప్పుకుంటున్నాయి. ఒక్కొక్క స్కీమ్లోనూ కోటేసి కోటేసి సమస్యలు వచ్చినాయి, కోటేసి కోటేసి పరిష్కరించారని చెప్పి చెప్పడానికి మీకు సిగ్గుండాలి, ఇవ్వడానికి ఇది ఎదవలకు సిగ్గుండాలి. ఎందుకుంటాయండి? ప్రతి స్కీమ్లోనూ కోటేసి సమస్యలు పరిష్కరించేస్తారా? ప్రతి స్కీమ్లో సోపెట్టా? అది అంత వెరివేదవల్లాగా జనం ఉన్నారు. లెక్కరు ఎంత క్యాష్, ఎంత క్యాష్ దోచుకుంటున్నారండి? ఆడాన్ డిస్టరీస్కి ఎంత ఎంత డబ్బు ఇస్తున్నారండి? ఆ డబ్బులే తిరిగి మళ్ళీ ఆ పోర్టులో పెట్టుకుంటున్నారు ఆ రకంగా. సరే, ఆ పోర్ట్ అల్టిమేట్ గా ఎవరిదన్నదే? భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వచ్చేది తెలుస్తుంది. సో ఇలా మరి మన కళ్ళ ఎదురుకుండా ఒకటి ఏలుముద్రలు వేసి కొట్టేస్తాడు, ఇంకో పక్కనేమో వాలంటీర్లు ఏమో నగలు కొట్టేస్తారు, అసలు సోషల్ మీడియాలో ఇవాళ ఏకేస్తున్నారు. బ్రహ్మానందం గారు బొమ్మలు వేసి ఏమో నగలు పెట్టుకోమాక ఇవాళ వాలంటీర్ వస్తాడని ఇలా ఈ రకంగా. మరి ఎందుకు అక్కర్లేని వ్యవస్థ ఎందుకు? మరి జనాల్లో ఈ కష్టాలు ఎందుకు? సో దయచేసి ఆలోచించండి. చక్కటి ఇవాళ చేసే పనులకి, ఇవాళ ఈ వాలంటీర్ చేసే పనులకి ఈ వ్యవస్థ అవసరం లేదు. 1వ తారీఖు అతను ఇవ్వకల్లా బట్టలు నొప్పితే చాలు, పారదర్శకత ఉంటుంది. లిక్కర్ షాపుల్లో మీరు కొట్టేస్తున్నారని మొత్తుకుంటున్నా సరే మీరు కొట్టడం ఆపలేదు, అక్కడేమో పేటీఎంలు సిస్టమ్స్ పెట్టరు. ఎక్కడికక్కడ అక్కడికక్కడ ఇంక ఎన్నిసార్లు ఇంక ఎలక్షన్లో చూసుకుంటాం ఏంటో అర్థం కాదు. సరే ఇక ఇవాళ